హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 11th వీక్ క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ వచ్చేసి బీబీ ట్రాన్స్పోర్ట్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ అయితే ఆదిరెడ్డి అండ్ ఇనా అయితే క్యాప్టెన్సీ కంటెండర్స్గా సెలెక్ట్ అయ్యారు. సో దాని తర్వాత అందరూ డిఫెండ్ చేసుకుని మళ్ళీ గేమ్ అయితే ప్రారంభించారు. అందులో భాగంగా ఈ వీక్ అయితే టోటల్ 5 మెంబర్స్ అయితే క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. వాళ్ళు ఎవరంటే ఇనాయా, ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్ అండ్ శ్రీహాన్. అయితే ఫ్రెండ్స్, ఈ టాస్క్ గాను బిగ్ బాస్ అయితే మళ్ళీ 2 lakhs అయితే డిడక్ట్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో విన్నింగ్ ప్రైజ్ 50 lakhs నుంచి 44 lakhs 300 rupees అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ 2 lakhs డిడక్ట్ చేశారు అని అంటే 42 lakhs 300 rupees అయితే ఉంటుంది. బిగ్ బాస్ అయితే ఈ సీజన్కి అయితే మాత్రం చాలా అన్యాయం చేశారని అనుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ సీజన్కి అయితే 50 lakhs అయితే ప్రైజ్ మనీ ఉంటుంది. కాకపోతే ఈ సీజన్లో పెర్ఫార్మెన్స్ బాగలేకపోవడం లేకపోతే ఏమో తెలియదు కానీ 42 lakhs 300 rupees అయితే పెట్టడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డిడక్ట్ చేస్తారా లేకపోతే ఇదే ఫైనల్ అనేది అర్థం కావడం లేదు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు విన్ అయిన ఈ టాప్ 5 మెంబర్స్ అంటే కాంటెండర్స్ 5 మెంబర్స్ కదా, వీళ్ళలో ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు 3 ఉన్నారు. కెప్టెన్ కాని వాళ్ళు వచ్చేసి ఈనాయా అండ్ రోహిత్. నాకు తెలిసి వీళ్ళిద్దరు ఒకరు కెప్టెన్ అయితే బాగుంటుందని నాకు అనిపించింది. ఆల్రెడీ ఆదిరెడ్డి, రేవంత్ అండ్ శ్రీహాన్ వీళ్ళు 3 అయితే కెప్టెన్సీ కెప్టెన్ అయితే అయ్యారు. సో కాబట్టి వీళ్ళు కాకుండా కొత్త వాళ్ళు కెప్టెన్ అయితే ఈ వీక్ బాగుంటుందని నాకు అనిపించింది. అయితే ఫ్రెండ్స్, ఈ టాస్క్ అయితే ఇప్పటికి అయిపోయింది కానీ కెప్టెన్సీ టాస్క్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయిన తర్వాత ఎవరు కెప్టెన్ అయ్యారనేది కానీ మన ఛానల్లో ఉంటుంది. సో కాబట్టి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన తారా ఆల్రౌండర్ షోని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.